భారంగా మారిపోయిందా బిజినెస్ స్ట్రాటజీస్ నేర్చుకుని నష్టాల నుంచి లాభాలకి బిజినెస్ తీసుకెళ్లాలనుకున్నారా మీకోసమే గ్రో యువర్ బిజినెస్ అని త్రీ అవర్స్ ఆన్లైన్ వర్క్షాప్ త్రీ థౌజండ్ రూపీస్ ఉన్న వర్క్ షాప్ కేవలం నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది నితిన్ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్న సినిమా తమ్ముడు ఈ టైటిల్ వింటే తెలుగు ప్రేక్షకుల ముందుగా గుర్తొచ్చేది పవన్ కళ్యాణ్ సినిమా ఇప్పుడు ఈ సినిమా చేస్తున్న హీరో దర్శకుడు నిర్మాత కూడా పవన్ ఫ్యాన్స్ కావడం విశేషం లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే తమ్ముడు చిత్రంలో నితిన్ సరసన కథానాయికగా సప్తమి గౌడను ఎంపిక చేశారు ఆమె కాంతారతో పాన్ ఇండియా సక్సెస్ అందుకున్నారు ఆ తర్వాత హిందీ సినిమా వ్యాక్సిన్ వార్ చేశారు అది ఈ నెలాఖరున విడుదల కానుందే తెలుగు చిత్ర పరిశ్రమకు నితిన్ తమ్ముడుతో సప్తమి గౌడ పరిచయం కానుందే ఆమె కాకుండా సినిమాలో మరో కథానాయక కూడా ఉన్నారని తెలిసిందే అవును నితిన్ తమ్ముడులో వర్షా బొల్లమ్మ కూడా యాక్ట్ చేస్తున్నారని తెలిసింది అయితే ఆమెది కథానాయక పాత్ర కాదు తమిళ హిట్ నైంటీ సిక్స్తో వర్షా బొల్లమ్మ గుర్తింపు తెచ్చుకున్నారు తెలుగులో మిడిల్ క్లాస్ మెలోడీస్ స్వాతిముత్యం స్టాండప్ రాహుల్ సినిమాలు చేశారు ఇప్పుడు తమ్ముడు సినిమాకు సైన్ చేశారు ఆల్రెడీ జరిగిన ఫస్ట్ షెడ్యూల్ చిత్రీకరణలో కూడా పాల్గొన్నారట నిడివి తక్కువ అయినప్పటికీ కీలకమైన పాత్రలో వర్ష కనిపిస్తారని సమాచారం ఒకప్పటి కథానాయక లయా సైతం ఈ సినిమాలోని ఓ కీలక పాత్రలో కనిపించనున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందిందే తమ్ముడు చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఆయన సోదరుడు శిరీష్ నిర్మిస్తున్నారు సెప్టెంబర్ ఒకటిన షూటింగ్ స్టార్ట్ అయింది వకీల్ సాబ్ తర్వాత వేణు శ్రీరామ్ చేస్తున్న చిత్రం ఇదే దర్శకుడిగా పరిచయమైన ఓ మై ఫ్రెండ్ మిడిల్ క్లాస్ అబ్బాయి వకీల్ సాబ్ దిల్ రాజు నిర్మాణ సంస్థలోనే వేణు శ్రీరామ్ సినిమాలు చేశారు ఇప్పుడు ఈ తమ్ముడును కూడా ఆ సంస్థలోనే చేస్తున్నారు దిల్ శ్రీనివాస కళ్యాణం తర్వాత దిల్ రాజు నిర్మాణ సంస్థలో నితిన్ చేస్తున్న మూడో చిత్రం ఇదే రక్త సంబంధం కంటే అనుబంధం బలమైనది కొత్త తమ్ముడు వస్తున్నాడు అని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్ సంస్థ పేర్కొంది ఇప్పుడు నితిన్ చేస్తున్న సినిమాలకు వస్తే వకంతం వంశీ దర్శకత్వంలో సొంత నిర్మాణ సంస్థ శ్రేష్ఠ మూవీస్ పతాకంపై ఎక్స్ట్రాడినరీ మ్యాన్ చేస్తున్నారు అందులో శ్రీలీల కథానాయక క్రిస్మస్ కానుకగా ఆ డిసెంబర్ ఇరవై మూడున సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందే